అనమాట. ఇదే మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టే మీకు సీట్లు వస్తుంది తప్ప మీకు వచ్చే ర్యాంక్ని బట్టి అయితే సీటు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ సీటు వచ్చినా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అన్నీ పెట్టుకోండి. లేదు స్పెసిఫిక్గా నేను పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కాలేజీలు పెట్టుకోండి, మీకు కావాల్సిన కాలేజీలు మాత్రమే పెట్టుకోండి. సో రిస్క్ అయితే పడద్దు, ఓకేనా. హలో స్టూడెంట్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో చాలామంది ఫార్మసీ చేయడానికి, అలాగే ఫార్మ్-D చేయడం కోసం, ఆ తర్వాత బయోటెక్నాలజీ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, సో దీనికి సంబంధించినటువంటి కోర్సులు ఈ తెలంగాణ ఎంసెట్ ఫర్ బైపీసీ స్ట్రీమ్లో ఎక్స్క్లూజివ్గా ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో, ఏ డేట్ నాడు ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేది కంప్లీట్గా మీకు అయితే తెలియజేస్తాను. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఛాన్స్ ఉండదు. సో కేవలం ఇది బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. సో మీకు ఫార్మసీ సీట్లు అనేవి ఎంపీసీ స్టూడెంట్స్కి ఆల్రెడీ 50% ఫిలప్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఓన్లీ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ముందుగా మనం ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, ఆ తర్వాత స్లాట్ బుకింగ్, ఇవన్నీ కూడా ఎప్పుడు నుంచి చేయాలంటే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 3, అంటే 2వ తారీఖు 3వ తారీఖు మాత్రమే మీకు టైం ఉంటుంది. ఏం చేయాలంటే ముందుగా మీరు ఏదైతే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏం లేదు, మీ యొక్క డీటెయిల్స్ అనమాట, పర్సనల్ డీటెయిల్స్. ఇట్ మీన్స్ మీ పేరు కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆ తర్వాత మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా అక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అడుగుతుంది. ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టాల్సిందే. ఈ ప్రాసెసింగ్ కట్టిన స్టూడెంట్స్ మాత్రమే, ప్రాసెసింగ్ ఫీజు కట్టిన స్టూడెంట్స్కి మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. అది స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే ఏం లేదు, మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి సో మన డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకునేటువంటి పద్ధతి అనమాట. సో దానికోసం మనం పర్టికులర్ డేట్స్ ఉంటాయి అక్కడ, అండ్ అలాగే వెరిఫికేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో మనకి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని మనం చూస్ చేసుకుని ఏ టైంలో వెళ్తాము అండ్ ఏ డేట్లో వెళ్తాము అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేస్తే ఆ టైంకి ఆ డేట్కి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళతో వెరిఫై చేయించుకొని అక్కడ మనకు ఒక లాగిన్ ఐడి ఇస్తారనమాట. సో ఆ లాగిన్ ఐడిని తీసుకొని వచ్చి మళ్ళీ మీరు అదే పోర్టల్లోకి లాగిన్ అయిపోయి ఆ ఐడి చేత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీకు ఏ కాలేజీలో సీట్ కావాలి అనేది అయితే ఫస్ట్ ఆర్డర్ నుంచి లాస్ట్ ప్రయారిటీ వరకు పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, సెకండ్ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, అది రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, అది రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, అలా అనుకొని మీరు కావాలనుకున్నటువంటి కాలేజెస్ నుంచి లీస్ట్ వరకు కూడా ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. మీకు అప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తుంది, ఆ ఫస్ట్ ఆప్షన్ మీకు వస్తుందా రాలేదో చెక్ చేస్తుంది. రాకపోతే సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తుంది, అది వస్తుందా రాదో చెక్ చేస్తుంది. అది కూడా రాకపోతే థర్డ్ ఆప్షన్, అది కూడా రాకపోతే ఫోర్త్ ఆప్షన్, అలా చెక్ చేసుకుంటూ అప్ టు మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టారో అక్కడ వరకు చెక్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో అక్కడ వరకు ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 ఆప్షన్స్ పెట్టారనుకుందాం. 50 ఆప్షన్స్లో మీరు 40 ఆప్షన్స్ దగ్గర 40వ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది అనుకుందాం. ఆ 40వ ఆప్షన్ దగ్గర సీట్ వస్తే 41 నుంచి మిగతా 50 వరకు చెక్ చేయదు ఇక, ఓకేనా. సో లేదు, మీరు 20 ఆప్షన్స్ పెట్టారు, అందులో 15వ ఆప్షన్లో సీట్ వచ్చిందనుకోండి, ఇంకా 16 నుంచి 20 వరకు చెక్ చేయదు. 1 చెక్ చేసి, 2 చెక్ చేసి, 3 చెక్ చేసి, అలా చెక్ చేసుకుంటూ 15వ ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మీకు సీట్ వచ్చేటువంటి ప్రాబిలిటీ ఉంటే మీకు సీట్ అలాట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ జరిగేటువంటిది. కాబట్టి మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు 1-2 కాలేజీలు మాత్రమే పెట్టుకుని వదిలేకండి. సో మీరు కావాలనుకున్నటువంటి కాలేజీలు ఫస్ట్ పెట్టుకున్న తర్వాత వద్దనుకున్న కాలేజీలు కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ సీట్ రావాలి అంటే, లేదు నేను ఖచ్చితంగా ఈ 2 కాలేజీలోనే సీట్ వస్తే వెళ్తాను, లేదా ఈ 3 కాలేజీలో సీట్ వస్తేనే వెళ్తాను, లేదా ఈ ఒక్క కాలేజీలోనే సీట్ వస్తే వెళ్తాను అనుకుంటే అదొకటి పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో ఎలా అయినా సీట్ రావాలి అనుకుంటే మాత్రం మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, అది కూడా ప్రియారిటీ వైజ్గా. సో ఫస్ట్ దేనికి వెళ్ళాలి, అది రాకపోతే ఇంకా దేనికి వెళ్ళాలి, అది రాకపోతే ఇంకా దేనికి వెళ్ళాలి అనే ఆలోచనతో మీరైతే ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే స్లాట్ బుకింగ్ చేసుకున్నాం. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత దేనికోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవడం కోసం. సో అక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే సెప్టెంబర్ 4 నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 5వ తారీఖు వరకు చాలా షార్ట్ టైంలో అయిపోతుంది అనమాట. తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, వెరిఫికేషన్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే మాత్రం ఖమ్మం SR&B జూనియర్ గౌడ్ జూనియర్ కాలేజీలో ఉంటుంది. అలాగే కొత్తగూడెంలో అయితే గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ రుద్రపూర్లో ఉంటుంది. అక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని దానికోసం రేపైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మీరు దాన్ని బట్టి అన్నీ కూడా సిద్ధం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది సెప్టెంబర్ 4 నుంచి 5 వరకు. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే ముందు మీరు ఏం చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందే. డెఫినెట్గా కేవలం సెప్టెంబర్ 2 నుంచి 3 వరకు మధ్యలో మాత్రమే, ఆ 2 రోజుల్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. స్లాట్ బుకింగ్ చేసుకోకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఎలా చేయరు, రైట్? ఎందుకంటే ఇక్కడ స్లాట్ బుకింగ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని బట్టి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇది తర్వాత ఏం చేయాలి, మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఒక ఐడి ఇస్తారు అనమాట, టెక్నాలజీ ఐడి. ఆ ఐడి తీసుకొచ్చి ఏం చేయాలి, సేమ్ మళ్ళీ అదే పోర్టల్లో, మీరు ఏదైతే పోర్టల్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకున్నారో అదే పోర్టల్లోకి వెళ్తే మీరు లాగిన్ ఐడి ఒకటి ఇస్తుంది. ఈ రిచార్జ్ కదా వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి, మొబైల్కి ఓటీపీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఆ మొబైల్ మీ దగ్గరే ఉండేలాగా చేసుకోండి. అంతే, మీకు వచ్చేటువంటి మెసేజ్లు డిలీట్ అవ్వకుండా చూసుకోండి. ఖచ్చితంగా మీకు టీఎస్ ఎమ్సెట్ బోర్డు నుంచి మెసేజ్లు అయితే వస్తాయన్నమాట. మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసం ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో లాగిన్ అయితేనే మీకు అది స్లాట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టాలి అంటే సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు పెట్టుకోవచ్చు. 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, వెబ్ ఆప్షన్స్ అంటే మనం ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఏ కాలేజ్లో మనకి సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఆర్డర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ అన్ని చూపిస్తుంది ఖాళీలు. సో మీరు ముందు దేనికి వెళ్ళాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఏది వెళ్ళాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటూ అప్ టు ఉన్న అన్ని కాలేజీలు కూడా పెట్టుకోండి. సో ఎక్కడో చోట సీట్ వస్తుంది, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఆలోచిద్దరు. అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్. ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ఇక లాక్ అయిపోతాయి అనమాట. చాయిస్ మనం దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు. అండ్ అలాగే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మార్చుకోవడానికి కూడా అవుతుంది అనమాట. ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ చేసుకోవడం ఎప్పటి నుంచి, సెప్టెంబర్ 7వ తారీఖు అయిపోతుంది. అంటే చూడండి, మీకు ఇక్కడ 4, 5, 6, 7 ఈ 4 డేస్ మాత్రమే టైం ఉంది వెబ్ ఆప్షన్స్ కోసం. చాలా జాగ్రత్తగా అయితే దీనిపైన వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో కీలకం అనమాట ఇదే. మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టే మీకు సీట్లు వస్తుంది తప్ప మీకు వచ్చే ర్యాంక్ని బట్టి అయితే సీటు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఆప్షన్ మా ఊర్లో దగ్గరలో కాలేజ్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టారనుకోండి, మీకు అక్కడే సీట్ అలాట్ అవుతుంది. మీకు మంచి ర్యాంక్ ఉన్నా సరే మంచి కాలేజీలో సీట్ రావాలంటే రాదు. ఓకేనా? మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్ బట్టి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఆ ఆప్షన్ ప్రియారిటీ అనేది ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. టాప్ ఆర్డర్ నుంచి లోయెస్ట్ ఆర్డర్కి అయితే రావాలి. టాప్ టు బాటమ్ వచ్చేస్తే మీ ర్యాంక్కి తగినట్టు కొంత మంచి కాలేజీలో సీట్లు వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్. సో సీట్లు అలాట్ అవుతాయి అనమాట. సీట్లు అలాట్ అవ్వడం ఎప్పుడు నుంచి అంటే సెప్టెంబర్ 11కి సీట్లు అలాట్ అవుతాయి. సో సెప్టెంబర్ 11 నాడు సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. ఆన్లైన్లోనే జరుగుతుంది. మీ మొబైల్ కూడా మెసేజ్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుస్తుంది. అక్కడ మీరు ఎంత ఫీజు కట్టాలో కూడా మీకు అక్కడ సిస్టంలో చూపిస్తుంది. మీ కేటగిరీ అవన్నీ మీరు వెరిఫై చేయించుకొని వచ్చేస్తారు కాబట్టి సో మీరు దాన్ని బట్టి అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫీజు ఎప్పటి నుంచి కట్టాలి చూడండి, సెప్టెంబర్ 11 నుంచి 14 మధ్యలో కట్టాలి. సో 14 వరకు టైం ఉంటుంది అన్నమాట మీకు. సో పేమెంట్స్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆల్రెడీ నేను ఎంసెట్ వాళ్ళకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. కావాలంటే ఒకసారి అయితే మన ఛానల్ చెక్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఫర్ ఎంసెట్ ప్రసాద్ ఫిజిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో మీకు వచ్చేస్తుంది. ఆ వీడియో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు పేమెంట్స్ అన్నీ కట్టిన తర్వాత ఏది కాలేజ్ ఇష్టమైతేనే, మీకు వచ్చినటువంటి కాలేజీ ఇష్టమైతేనే కట్టండి, ఇష్టం లేకపోతే వదిలేస్తారు. సో సీట్ కూడా కోల్పోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2కి వెళ్తారు. సో మీరు ఎప్పుడైనా సరే ఫేజ్ 2 కోసం వెయిట్ చేయొద్దు. ఫేజ్ 1లోనే డిసైడ్ అవ్వండి. ఫేజ్ 2 కోసం వెయిట్ చేశారంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం సీట్స్ ఫేజ్ 1లోనే ఫిల్అప్ చేస్తారు. ఫేజ్ 2లో ఎవరైతే ఫేజ్ 1లో వచ్చిన సీట్ రిజెక్ట్ చేస్తున్నారో, ఇంట్రెస్ట్ లేక వదిలేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫేజ్ 2లో సీట్లు వస్తాయి. ఆ మిగిలిన సీట్లు మాత్రమే ఫేజ్ 2లో ఉంటాయి తప్ప మ్యాక్సిమం ఫేజ్ 2 వరకు అయితే సీట్లు ఉండకపోవచ్చు. ఫస్ట్ రౌండ్లోనే అన్ని సీట్లు ఫిల్అప్ చేస్తారు. ఓకేనా? సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఏ సీటు వచ్చినా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అన్నీ పెట్టుకోండి. లేదు స్పెసిఫిక్గా నేను పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కాలేజీలు పెట్టుకోండి. మీకు కావాల్సిన కాలేజీలు మాత్రమే పెట్టుకోండి. సో రిస్క్ అయితే పడద్దు. ఓకేనా? రైట్. సో ఇది ఇంతవరకు కౌన్సిలింగ్ అయిపోద్ది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, మీరు కాలేజీలో అదే లాగిన్ పోర్టల్లో మీకు ఇచ్చినటువంటి పేమెంట్ ఎక్కడైతే చేస్తారో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని అన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదనమాట ఫేజ్ 1కి సంబంధించి ఏది టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఫేజ్ 1. ఇంకొక ఫేజ్ ఉంటుంది, దాన్ని లాస్ట్ ఫేజ్ అంటాం మనం, ఫైనల్ ఫేజ్ అంటాం. ఇక్కడ ఎంసెట్ లాగా 3 rounds 3 pages పెట్టి మళ్ళీ లాస్ట్ పేజ్ పెట్టడం అలాంటిది ఉండదు. బైపీసీ స్ట్రీమ్ కి కేవలం 2 rounds ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, ఇది ఫస్ట్ ఫేజ్ సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14 కి క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా చెప్పాను. అండ్ అలాగే ఫేజ్ 2 ఉంటుంది, దాన్ని ఫైనల్ ఫేజ్ అంటాం. ఫైనల్ ఫేజ్ కూడా ఎప్పుడు మొదలవుతుంది ఏంటనేది ఇక్కడ మీకు డీటెయిల్గా వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియోని సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మన ఛానల్లో అన్ని విషయాలు కూడా వివరంగా వివరించడం జరుగుతుంది. అండ్ రానున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైనా సరే వాట్ నాట్ ఒకటని కాదు, సో ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే దొరుకుతుంది. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్ చేసిన అడగండి, డెఫినెట్గా దాన్ని వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో పంపండి, మీ కాలేజ్ గ్రూప్లో పంపండి. సో ఐపీకి సంబంధించి మన ఛానల్కి ఫుల్ క్రేజ్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టైంలో మనం అన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ సెట్ అంతా కూడా ముందుగానే 2 hours ముందుగానే సెట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, నాట్ ఓన్లీ ఫిజిక్స్ అన్ని సబ్జెక్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అయితే దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నష్టం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనకి ఫైనల్ ఫేజ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. సో మళ్ళీ ఫైనల్ ఫేజ్ అనేది మనకి సెప్టెంబర్ 17న అయితే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14కి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఫైనల్ ఫేజ్ జరుగుతుంది. సెప్టెంబర్ 17 నాడైతే స్టార్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ కూడా ఏం చేయాలి, మీరు ఆన్లైన్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, పేమెంట్ ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది 18వ తారీఖు. ఒక్కొక్క రోజే ఉంది ఇక్కడ టైము, ఇవి చూసుకోండి. చాలా డేట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ ఒక్కరోజే ఉంది, అది కూడా స్లాట్ బుకింగ్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే 18వ సెప్టెంబర్ ఉంటుంది. ఆ తర్వాత 17, 19 వచ్చి 17 నుంచి 19 3 days మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 19th నాడు ఫ్రీజింగ్ అయిపోతే ఆప్షన్స్ ఆటోమేటిక్గా. ఆ తర్వాత ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 23 సెప్టెంబర్ నాడు జరుగుతుంది. ఆ తర్వాత ట్యూషన్ ఫీజు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ త్రూ వెబ్సైట్ మాత్రమే. పేమెంట్ అనేది అప్పుడు 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కట్టుకోవచ్చు. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ 23rd to 26th, అంటే సెప్టెంబర్ 26 లోపు మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా, అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ 23 to 26 వరకు మాత్రం మధ్యలోనే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి అంటున్నారు. మేబీ ఒక సీట్లు మిగిలితేనే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. అది ప్రైవేట్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి 24th సెప్టెంబర్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు అఫీషియల్ సైట్లో అయితే చూడండి, ఇది మీకు దొరుకుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్రసాద్ ఫిజిక్స్ ట్యూట్స్ అని ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ ఇలాంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోని సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, డెఫినెట్గా మీకైతే ఉపయోగపడే వీడియోలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ.